తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనున్నారు. అసెంబ్లీ శాసనమండలి సమావేశంలో పాల్గొని అనంతరం జరిగే బీఎస్సీ సమావేశం తర్వాత కేసీఆర్ ఢిల్లీ పయనమవుతారు. ఈ నెల 25న కేంద్ర మంత్రి షెకావత్తో కేసీఆర్ భేటీ అవుతారు. 26న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే భేటీలో పాల్గొనున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కేసీఆర్ భేటీ అవుతారు. ఇక అదే రోజు సాయంత్రం హైదరాబాద్కు తిరిగి ప్రయాణమవుతారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల సన్నద్ధత ఏర్పాట్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మండలి ప్రొటెం చైర్మన్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో స్పీకర్ ప్రొటెం చైర్మన్ సమావేశమయ్యారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన సభల సమావేశాలు సమర్థంగా జరుగుతున్నాయని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 20 రోజులను నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశమై 6 నెలలైందన్న ఆయన చాలా అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా నిరుద్యోగం, పంటల సాగు, కొనుగోళ్లు, నదీ జలాలు, దళిత బంధు, ధరణి పోర్టల్ సమస్య, శాంతి భద్రతల తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉందని భట్టి వివరించారు. అసెంబ్లీ కంటే ముందు జరిగే సీఎల్పీ సమావేశంలో అన్ని అంశాలపై చర్చిస్తామని ఆయన అన్నారు. నిరుద్యోగం ఒక ప్రధానమైనటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. అలాగే దళిత బంధు సంబంధించి దాని గురించి కూడా చర్చించాలి సీరియస్గా అనుకుంటున్నాం. వ్యవసాయం గిట్టుబాటు ధరలు, వరి కొనుగోలు, రకరకాల సమస్యలు ఉన్న వ్యవసాయానికి సంబంధించి అవి, డ్రగ్స్ అనేది కూడా ఒక పెద్ద ప్రధానమైనటువంటి సమస్యగా రాష్ట్రంలో మారింది. దాని గురించి కృష్ణా గోదావరి సంబంధించిన నదీ జలాలు, ఇది సీరియస్ సబ్జెక్టు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. అట్లాగే శాంతి భద్రతలు, ధరణి, ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ సమస్యలన్నిటిపైన రేపు జరిగేటువంటి సీఎల్పి సమావేశంలో అందరు అభిప్రాయాలు తీసుకొని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి ఇంకా ఏ అంశాలు ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. రోజులు సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి దాదాపు 15-20 రోజులు ఉంటే బాగుంటుంది మినిమం అనేది, ఒక 20 రోజులైనా సభ నడిపితే బాగుంటుంది అనేది మా ఆలోచన. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాగునీటు, విద్యుత్ సమస్య లేకుండా అడుగులు వేస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జలమండలి సమర్థమైన పనితీరు వలన నగరానికి వాటర్ ప్లస్ సిటీ హోదా దక్కిందని చెప్పారు. నగరంలోని మురుగునీటిని 100% పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. 7 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో ఈరోజు తాగునీటికి సమస్య లేకుండా చేసింది తెలంగాణ ప్రభుత్వం. 90% సమస్య పరిష్కారం అయింది. అక్కడో ఇక్కడో చిన్న చిన్నగా 5 నుంచి 10% సమస్య ఉంటే ఉండవచ్చు, కానీ 90% శివారు ప్రాంతాలని, కోర్ సిటీ అనే వ్యత్యాసం లేకుండా 95% సమస్యను పరిష్కారం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఎలక్ట్రిసిటీ విషయం మీకు తెలుసు, బ్రహ్మాండంగా విద్యుత్ సమస్యనే లేకుండా ఈరోజు అన్ని వర్గాలకి, పరిశ్రమలకు కానీ, గృహాలకు కానీ, కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కానీ, అందరికీ కూడా ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. అదే దిశగా చేస్తున్న ఎన్నో ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే మీకు తెలుసు, మొన్ననే మేము తీసుకున్న కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు యొక్క సమర్థమైన పనితీరు వల్ల వాటర్ ప్లస్ సిటీగా హైదరాబాద్ నగరానికి మనకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన విషయం కూడా మీకు తెలుసు. గోల్నాక్ డివిజన్ సుందర్ నగర్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సుందర్ నగర్లో 9 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం కాలనీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దూసర లావణ్య శ్రీనివాస్ గౌడ్, జిహెచ్ఎంసీ ఈఈ శంకర్, డిఈ సుధాకర్, ఏఈ ఫరీద్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, వాటర్ వర్కర్స్ మేనేజర్ షాకీర్, ఏఈ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. చింతలబస్తీ ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేట్ విజయారెడ్డి చొరవ తీసుకుని అడ్డుకున్నారు.
కబ్జాకు యత్నించిన స్థలం జిల్లా విద్యాశాఖ అధికారికి జిల్లా కలెక్టర్ అలర్ట్ చేయడం జరిగిందని కార్పొరేటర్ విజయ్ అన్నారు. ఇక వెంటనే స్థానిక తహసీల్దార్ పోలీసులు చేరుకుని పరిసరాలను పరిశీలించారు. కొంతమంది ఈ స్థలం తమదంటూ కోర్టును ఆశ్రయించడంతో పాటు వారే కబ్జాకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విజయారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ప్రశంసించారు. లంచాలు తీసుకుంటూ ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావటం లేదు. బాలనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఓ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. కూకట్పల్లికి సర్కిల్ ఆన్ బెస్ట్ కాలనీకి చెందిన నాగరాజ్ వద్ద హౌస్ మ్యూటేషన్ కోసం సీనియర్ అసిస్టెంట్ చాంద్ బాషా 800 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీపీని ఆశ్రయించగా చాంద్ బాషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శానిటేషన్ విభాగంలో సీఓగా పనిచేస్తున్న షణ్ముఖం సైతం 2000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో అధికారులు చాంద్ బాషా ఇంట్లో సోదాలు చేశారు. యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి మూసాపేట్ డివిజన్ ఆఫీస్లో చాంద్ బాషా అని సీనియర్ అసిస్టెంట్ ట్యాక్స్ సెక్షన్లో పనిచేసే అతను రెడ్ హ్యాండెడ్గా 8000 తీసుకుంటుండగా ఆయనకి ట్రాప్ చేయడం జరిగింది. మ్యూటేషన్ అప్లికేషన్ ఒకటి పెండింగ్ ఉంటే ఆ మ్యూటేషన్ కోసం కనీసం ఒక 2 మంత్స్ నుంచి ఆయన ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయనకి ఈ రోజురా రేపురా అని తిప్పిస్తూ ఆయనకి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ డబ్బులు ఈరోజు తీసుకునేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా చాంద్ బాషా అండ్ సీనియర్ అసిస్టెంట్ ఆఫీస్ ఆఫ్ ద జోనల్ కమిషనర్ మూసాపేట ఆఫీస్లో ఈరోజు మేము మా సిబ్బంది అందరము రెడ్ హ్యాండెడ్గా ఆయనకి పట్టుకోవడం జరిగింది. ఇక ఒక దగ్గర సార్ ఇంటి దగ్గర కూడా అది అట్ ది సేమ్ టైం ఆయన ఇంటి దగ్గర కూడా ఇంకా సోదాలు నిర్వహిస్తున్నాం. మొత్తము 3 టీమ్స్ పోయినాయి. ఇక్కడ బీరోలో పైసలు దొరికినాయి, ఇక్కడ బీరోలో డబ్బులు ఏమి దొరికినాయి? అది ఇంకా మేము దర్యాప్తు చేస్తున్నాము. 5 లక్షల వరకు ఉందన్నారు, అది దొరికినాయని చెప్పారు. అది చూస్తున్నాము, ఇంకా దర్యాప్తు ఉంది. అది వాళ్ళు వేరే అకౌంట్ ఏదో చూపెట్టున్నారు, ఇంకా దర్యాప్తు ఉంది. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 4 పేకాట రాయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు వారి వద్ద నుంచి 7000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు స్థావరంపై నిఘా పెట్టి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో బోయపల్లి ఎన్క్లేవ్లోని మహిళలు నిరసన చేపట్టారు. 3-4 వార్డులోని డ్రైనేజీ చెరువు నుంచి వచ్చిన నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఆల్మాన్ కూడా కమాండ్ దగ్గర నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. నగరంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి మోహిని చెరువు నిండుకుండలా మారింది. దీంతో అంబర్పేట బాపునగర్లో నాలాల ద్వారా మురికినీరు ఉప్పొంగుతోంది. డ్రైనేజీ నీరంతా ఇళ్లలోకి చేరుతుంది. ఇప్పటికే సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం అడుగులు వేస్తున్నామంటూ గ్రేటర్ వర్క్ ఇన్స్పెక్టర్తో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇప్పుడు మనం బాపునగర్లో ఉన్నాము. ఏదైతే ఈ మోహిని చెరువు నాలా నిండి ఈ నాలాల ద్వారా మురికి నీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. మనతో పాటు ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు, వారిని కూడా అది తెలుసుకుందాం అని చెప్పడం. ఈ 2 రోజుల నుంచి వర్షాలు కురియడంతో మోయించేరు అంతా నిండి పైన ఉన్న వాటర్ అన్ని ఇక్కడ కిందికి రావడం జరుగుతుంది. ఆల్రెడీ మేము క్లీన్ చేస్తున్నాం, అయినా కూడా వర్షం వచ్చే ఆ వాటర్కి నాలా సెక్షన్ సరిపోవడం లేదు. ఇది త్వరగా దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మా సార్లు కూడా ఇన్స్ట్రుమెంట్ పంపించినాం, త్వరగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే సార్ కూడా దీనికి స్పందించి పైకెళ్ళి మాట్లాడి ఇవంతా శాంక్షన్ తేవడం జరిగింది. వర్షాలు రావడంతో ఇక్కడ ఏం పని చేయలేకపోతున్నాం.
త్వరగా దీనికి శాశ్వత పరిష్కారం కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ నాలలల్లో ఇంత చెత్త నిండడానికి కారణం గల కారణం ఈ ఇంటి గల్లీ ఉన్న వాళ్ళంతా కచ్చరా ఇండ్ల వేయడం జరుగుతుంది. పైన బర్ల దొడ్డీలు షాప్స్ ఈ థర్మాకోల్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా డైరెక్ట్ ఇండ్లనే వేయడం జరుగుతుంది. దాని నుంచి ఆ సామాగ్రి అంతా వచ్చి ఈ మ్యానువల్లల్లో ప్యాక్ కావడం అయింది. ఇండ్ల నుంచే డ్రైనేజ్ లైన్లు ఉన్నాయి, ఇండ్ల నుంచే వాటర్ లైన్ ఉన్నాయి. దాని మధ్యన ఈ కచ్చరా అనేది అటకాయించి ఇక్కడ వాటర్ ఫ్లో పైనుంచి రావడం జరుగుతుంది. మేము రోజు రావడం అవుతుంది, క్లీన్ చేయడం జరుగుతుంది. అయినా కూడా పైనుంచి మోయించేరు నుంచి వచ్చే కచ్చరా మొత్తం వచ్చి బాపూర్ నగర్నే స్టకప్ అవుతుంది. ఈ చిన్న గల్లీ ఉంది, దీన్ని కూడా పెద్దగా చేయడానికి ఎమ్మెల్యే సార్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వర్షాకాలం రాగానే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం. అయితే మొత్తానికి మనం చూడవచ్చు మోహిని చెరువు నిండగానే ఈ మురికి నీళ్ళల్లో ఈ నాలా ద్వారా ఈ డ్రైనేజ్ పొంగి పొల్లడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారము ఈ వర్షాకాలం అయిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం చేపడతామనేసి అధికారులు చెబుతున్నారు. ఈ ఏదైతే పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు ఆ చెత్త దాంట్లో వేయడంతో ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారనేసి వారు తెలుపుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీఎన్జీఓ కేంద్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా సివిల్ సప్లై శాఖ ఉద్యోగుల ప్రమోషన్లపై జరుగుతున్న జాప్యంపై టీఎన్జీఓ ప్రెసిడెంట్ మామిల రాజేందర్కు వినతిపత్రం అందజేశారు. పదోన్నతి విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వంతో చర్చిస్తామని మామిల రాజేందర్ పేర్కొన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్లో సీనియార్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఆగిపోవడం బాధాకరమని సిటీ ప్రెసిడెంట్ ఎస్ఎం హుస్సేన్ అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు టీఎన్జీఓ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు అనేక సార్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనేక సార్లు, తెలంగాణ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉద్యోగులు చేయొచ్చు కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఉద్యోగులు చేయొచ్చు కోసం తెలంగాణ ఎన్జిఓస్ ఉందని చెప్పి ఏదైతే మాట చెప్పి మీరు ఇచ్చిన మాటను కట్టుబడి ఉన్నారు. మీతోనే మాకు న్యాయం అవుతుంది, మీరే న్యాయం చేయాలంటే ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిగా మీ సమస్యలన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో తీసుకుపోతాం, మీకు న్యాయమే వరకు మీ పక్షాన్ని నిలబడతాం, మీకు న్యాయం చేస్తాయని చెప్పి కూడా మీ ఆదేశాల మేరకు వారికి మాట కూడా ఇవ్వడం జరిగిందన్న. మరి ముఖ్యంగా ఈ సిఆర్ఓ యూనిట్ వచ్చేవారికన్నా హైదరాబాద్ అని కాదు, జిల్లాలని కాదు, హెచ్ఓడి అని కాదు, సెక్రటరీ అని కాదు, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏ ఉద్యోగి అయినా ఇటు నుంచి అటు రావచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు, ప్రమోషన్ అయిన వీడు అందరికీ కలిపి ఇవ్వాలి. మరి రాష్ట్రాలు వీడు అందరు ఎవరు ఎక్కడ అడిగితే అక్కడ రాష్ట్రం మొత్తం మీద తిరిగి ఉండాలనే ఒక సదుద్దేశంతో మరి మీకు అందరికీ తెలుసు 2018 ప్రశ్నించారు. దాంట్లో హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగి ఏ జిల్లాకైనా పోయడం, హెచ్ఓడి ఉద్యోగి అటు పోవచ్చు ఇటు రావచ్చు, ఈవెన్ సెక్రటరియట్లో పనిచేసే వాళ్ళకి ఎవరికి ట్రాన్స్ఫర్ ఉండేది. కానీ 2018 ప్రెసిడెన్షియల్ అంటే మీరు చూడండి, సెక్రటరియట్ ఉద్యోగి కూడా బదిలీలను కల్పించేవాడు. భూ కబ్జాదారుల నుంచి కాపాడి నందిగామ పోలీసులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీలో నర్సప్పగూడకు చెందిన ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. తనకు చెందిన 4 గుంటల భూమిని నక్కల సత్యనారాయణ, దర్శన అనే వ్యక్తులు ఆక్రమించారని రంగారెడ్డి జిల్లా నర్సప్పగూడకు చెందిన ఆంజనేయులు అన్నారు. తన భూమికి ఏర్పాటు చేసుకున్న ఫీకార్డ్ కాంపౌండ్ వాల్ను ధ్వంసం చేశారని అన్నారు. ఇదే విషయంపై నందిగామ పేసులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అన్యాయం చేస్తున్న వారికి పోలీసులు ప్రోత్సహించున్నారని బాధితులు ఆంజనేయులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. రెవెన్యూలో సంబంధించినటువంటి 470, 471, 472 సర్వే నెంబర్లలో అప్పట్లో కొంత భూమి అమ్మినాము మా పెద్దనాయన. అమ్మితే వెంచర్ చేశారు 2001లో. ఆ వెంచర్కు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం టోటల్గా ఆ వెంచర్ అమ్ముకొని పోయిన తర్వాత మిగిలిన భూమిలో మా పెద్దనాయన కబ్జా చేసుకుని ఆయననే దాన్ని స్వాధీనంలోనే ఉండే. అయితే ఆ భూమిని వేరే మా ఊరికి సంబంధించి నర్సప్పగూడ గ్రామానికి సంబంధించిన వ్యక్తి నక్కల సత్యనారాయణ వార్డ్ నెంబర్ అని చెప్పేసి ఈ వీళ్ళపైన దాడి చేసి ప్రీకాస్ట్ వేసుకుంటే దాన్ని ధ్వంసం చేసి దాన్ని మొత్తం కూలగొట్టడం జరిగింది. మా పెద్దనాయన చాకరి లక్ష్మయ్య, ఆయన కొడుకు ఆంజనేయులు ఇద్దరు వెళ్ళి నందిగామ గ్రామ పంచాయతీలో కాంప్లీట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నందిగామ పిఎస్లో పోలీస్ స్టేషన్లో కాంప్లీట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సిఐ ఏఎస్ఐ గారు వీళ్ళ పైన తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తూ మరి కాంప్లీట్ని విధంగా తీసుకోకపోవడం మాకు చాలా బాధ అనిపించి మేము ఇక్కడ వచ్చి ఈ యొక్క మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. నగరంలోని చాదర్ఘాట్ పిఎస్ పరిధిలోని పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. కమల్ నగర్, మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు.
కాటన్ సచ్చలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకోగా అనుమానాస్పదంగా ఉన్న 5 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ కారణంగా కాటన్ సచ్చలు చాలా రోజులు జరగడం లేదని తూర్పు మండలం డీసీపీ రమేష్ తెలిపారు. బస్సీలో గంజాయి గుడ్కా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు. ఇదే మనది సిటీలో ఈ జోన్లో ఫస్ట్ కార్డినైజ్ సెర్చ్ అంటే నథింగ్ బట్ కట్టడి చేయడం, ఎక్కడక్కడ దిగ్బంధం చేయడం, దిగ్బంధం వ్యక్తుల గురించి తెలుపడం. కార్డెన్ అంటే ఏ ప్రాంతాన్ని అయితే మనం సెర్చ్ చేస్తున్నామో దాన్ని సరెండర్ చేసి లోపలి వాళ్ళు బయటకు, బయట వాళ్ళు లోపలి రాకుండా కట్టడి చేసి. హైదరాబాద్ పోలీస్ కేంద్ర చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్కే ఇలాకేమే కార్డన్ సర్చ్ ఆపరేషన్కి బహుత్ దిన్ బాద్ క్యూకి లోగం కా ఫిర్నా బహుత్ జ్యాదా హోగే థోడా సా వయోలేషన్స్ బహుత్ జ్యాదా కర్ రహే ట్రాఫిక్ వయోలేషన్స్ భీ బహుత్ జ్యాదా కర్ రహే అవారా గర్దీ బహుత్ జ్యాదా అవారా కర్కే హమకు బహుత్ జ్యాదా ఫిర్యాది ఆ రహీ హై ఇస్కే వజహ సే హమ్ ఇస్ ఇలాకే మే ఆజ్ కార్డన్ సర్చ్ కియే రౌడీ షీటర్స్ కో పూరా చెక్ కర్కే యా రౌండప్ కర్కే ఇధర్ లేకే ఆయే ఔర్ 23 గాడియో కో జో బగర్ నంబర్ ప్లేట్ యా నంబర్ ప్లేట్ జాన్ బూజ్ కే తోడే సో తో గాడియో కో పకడ్ కే భీ లేకే ఆయే और गांजा या चरस पीने वालों के लिए भी हमारी आज कोशिश थी कि पकड़ने की, आज सफल नहीं हो पाया लेकिन अभी भी जारी है, कोशिश जारी है. कल हम अफजलगंज में 7 लोगों को ऐसा पकड़ के आज जेल भेज दिए थे जो कि गांजा पीते हुए पकड़े गए. छोटे छोटे क्वांटिटी में इनके साथ मिला था सबके साथ और 7 लोगों को हमने जेल भेज दिए. अभी ये कोशिश जारी रहेगी, ये एनफोर्समेंट जारी रहेगी और सख्ती से सख्ती और कार्रवाई करने की हम कोशिश करेंगे. सर, ये गाड़ियाँ कितने सीज करें वो? आज गाड़ियाँ 23 गाड़ी सीज करी जिसमें नंबर प्लेट ठीक से नहीं था और ज़बरदस्ती जानबूझकर नंबर प्लेट तोड़ गए या नंबर प्लेट छिपा के रख दिए क्योंकि चालान से बचने के लिए, ई चालान से बचने के लिए ये सब चीज़ करते हैं. और कभी कभी स्नैचिंग में भी ऐसा गाड़ियाँ यूज़ होती है. అంబర్పేట్ పరిధిలోని ఆలికేఫ్ చౌరస్త వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివాను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో యాక్టివ్ డ్రైవ్ చేస్తున్న వాహనదారుడు గాయాల పాలయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాతుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్ అమ్మ ప్రాకెట్ కాదు.